हेलो एवरीवन, ఈ వీడియోలో డిగ్రీ థర్డ్ సెమిస్టర్ కు సంబంధించి ఇంగ్లీష్ సిలబస్ లో భాగంగా ఫోర్త్ యూనిట్ అయినటువంటి వన్ యాక్ట్ ప్లే నుంచి కన్యాశుల్కం అనే ప్లేని మనం ఇవాళ చూడబోతున్నాం. ముఖ్యంగా కన్యాశుల్కం అనేటువంటిది మనకు గోజాడ అప్పారావు గారిచే రచించబడింది. అయితే ఇక్కడ మనకు దాదాపు 7 అంకాలు ఉన్నాయి, అంటే యాక్స్ 7 యాక్స్ ఉన్నాయి. అయితే మనకు టెక్స్ట్ బుక్ సిలబస్ లో కేవలం 2 యాక్స్ మాత్రమే ఇచ్చాడు. అయితే ఈ 2 యాక్స్ మాత్రమే చదివితే మనకు పూర్తిగా అర్థం కాదు. కాబట్టి నేను ఈ వీడియోలో మీకు మొత్తం యాక్స్ యొక్క సారాంశాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యంగా ఈ కన్యాశుల్కం అనేది గురజాడ అప్పారావు గారిచే తెలుగులో రచించబడినటువంటి ఒక నాటకం. మరి అయితే ఈ నాటకాన్ని తెలుగు నుంచి ఆంగ్లంలోకి ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళు సి విజయశ్రీ మరియు టి విజయ్ కుమార్ గారు. మరి ఇందులోని నేపథ్యం ఏంటి, మరి ఈ కథ దేన్ని ఆధారంగా చేసుకుని రాయడం జరిగింది అనే అంశాలని మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో ముందుగా గురజాడ అప్పారావు గారి గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. గురజాడ వెంకట అప్పారావు వాజ్ ఎ నోటెడ్ ఇండియన్ ప్లే రైట్, పోయెట్ అండ్ రైటర్ నోన్ ఫర్ హిస్ వర్క్స్ ఇన్ తెలుగు థియేటర్. సో మరి అప్పారావు గారు ఈయన ఒక ప్లే రైట్ గానే కాకుండా ఒక కవిగా కూడా మనకు సుపరిచితులు. అలాగే మరి ఈయన తెలుగు థియేటర్ కి సంబంధించి ఎన్నో నాటకాలు రాశారు. మరి అందులో బాగా ప్రాచుర్యం పొందింది మరియు పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నటువంటిది మన ఈ కన్యాశుల్కం. రావ్ రోట్ ద ప్లే కన్యాశుల్కం ఇన్ 1892, విచ్ ఈస్ ఆఫన్ కన్సిడర్డ్ ద గ్రేటెస్ట్ ప్లే ఇన్ ద తెలుగు లాంగ్వేజ్. సో మరి ఎన్నో రచనలు చేసినప్పటికీ కన్యాశుల్కం 1892 రచించినటువంటి ఈ కన్యాశుల్కము సో తెలుగు భాషలో ఒక గొప్ప రచనగా నిలిచిపోయింది అని ఇక్కడ మనం చూస్తున్నాం. వన్ ఆఫ్ ద పైనీర్స్ ఆఫ్ ఇండియన్ థియేటర్ రావ్ హోల్డ్స్ ద టైటిల్స్ కవిశేఖర అండ్ అభ్యుదయ కవితా పితామహుడు. మరి ఈయనకు ఇలాంటి బిరుదులతో కూడా సత్కరించారు. ఇక్కడ ఈయన ఇండియన్ థియేటర్ కు చేసినటువంటి సేవకు గాను చేసినటువంటి రచనలకు గాను ఆయనకు కవిశేఖర అనేటువంటి ఒక బిరుదుని, అలాగే అభ్యుదయ కవితా పితామహుడు అనే బిరుదుని కూడా ప్రదానం చేశారు. ఇన్ 1910 రావ్ స్క్రిప్టెడ్ ద వైడ్లీ నోన్ తెలుగు ప్యాట్రియాటిక్ సాంగ్ దేశమును ప్రేమించుమన్నా. సో మనకు దేశభక్తి గేయమైనటువంటి ఈ దేశమును ప్రేమించుమన్నా అనేటువంటి ఈ గేయాన్ని కూడా, ఈ యొక్క దేశభక్తి గీతాన్ని కూడా రచించినటువంటి వ్యక్తి మన ఈ గురజాడ అప్పారావు గారు. సో ఈయన మనకు ఒక సోషల్ రిఫార్మర్ గా బాగా ప్రసిద్ధులు. అలాగే ఈయన సమకాలీనటువంటి కందుకూరి వీరేశలింగం కూడా మనకు సోషల్ రిఫార్మర్ గా బాగా ప్రసిద్ధి చెందినవారు. మరి ఇప్పుడు ట్రాన్స్లేటర్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సి విజయశ్రీ వాజ్ ఎ ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్ అట్ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్, ద డైరెక్టర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ అండ్ వైస్ చైర్పర్సన్ ఆఫ్ ద ఇండియన్ అసోసియేషన్ ఫర్ కామన్వెల్త్ లిటరేచర్ అండ్ లాంగ్వేజ్ స్టడీస్ హైదరాబాద్ ఇండియా. సో విజయశ్రీ గారు ఉస్మానియా యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా సేవలందించారు. అలాగే ఆవిడ కొన్ని ప్రోగ్రామ్స్ కి డైరెక్టర్ గాను మరియు వైస్ చైర్పర్సన్ గాను వ్యవహరించారు. మరి డాక్టర్ టి విజయ్ కుమార్ గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ టి విజయ్ కుమార్ ఈజ్ ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్ అట్ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్. హీ హాజ్ ట్రాన్స్లేటెడ్ సమ్ తెలుగు క్లాసిక్స్ విత్ సి విజయశ్రీ ఇన్ టు ఇంగ్లీష్. ద ట్రాన్స్లేషన్స్ ఆర్ ద లిబరేషన్ ఆఫ్ సీత బై పి లలిత కుమారి, పాపులర్లీ నోన్ విత్ హర్ పెన్ నేమ్ ఓల్గా, అండ్ కన్యాశుల్కం బై గురజాడ వెంకట అప్పారావు. మరి ఈ విజయ్ కుమార్ గారు విజయశ్రీ గారితో కలిసి ఎన్నో తెలుగు కావ్యాలకు అనువాదం చేశారు. అలాగే ఈయన అనువాదం చేసిన వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోదగినవి ద లిబరేషన్ ఆఫ్ సీత మరియు కన్యాశుల్కం. ఈ లిబరేషన్ ఆఫ్ సీత అనేటువంటిది రాసిన వారు పి లలిత కుమారి. సో మరి ఈవిడ పాపులర్ గా మనకు ఓల్గా అనే పెన్ నేమ్ తో
పరిచయస్థులు. సో ఇది మనకు సో ట్రాన్స్లేటర్స్ గురించి. మరి ఈ నాటకం యొక్క నేపథ్యం ఏంటో చూద్దాం, అంటే థీమ్ ఏంటో ఒకసారి చూద్దాం. ద సెంట్రల్ థీమ్ ఆఫ్ కన్యాశుల్కం ఈజ్ టు ఎక్స్పోజ్ ద ఎవిల్స్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ అండ్ ద ప్రివైలింగ్ ప్రాక్టీస్ ఆఫ్ బ్రైడ్ ప్రైస్ అండ్ ఆల్సో సజెస్ట్ విడో రీమ్యారేజ్ విచ్ అన్డౌటెడ్లీ ద ఫోర్మోస్ట్ సోషల్ రిఫార్మ్ గురజాడ్ అవ్ ఎయిమ్డ్ అట్. మరి ఇక్కడ ఈ కన్యాశుల్కం యొక్క నేపథ్యం ఏంటంటే, ముఖ్యంగా ఈ బాల్య వివాహాలు చేసేటువంటి ఎవరైతే ఈ దుర్మార్గులు దుష్టులు ఉంటారో, సో వాళ్ళని ఎండగట్టడం, మరి అలాగే ఈ బ్రైడ్ ప్రైజ్ అంటే ఒక సంతలో పశువును అమ్మినట్టుగా చిన్నపిల్లలకి ఒక వెల కట్టేసి ఆ పిల్లల్ని అంటే వృద్ధులకు పెళ్లి పేరుతో అమ్మేసేయడం, అటువంటి వాటిని మానుకోవమని నచ్చజెప్పే ప్రయత్నం చేయడం, అలాగే విడో రీమ్యారేజ్ అంటే చిన్నతనంలో ఎవరైతే వివాహాలు చేసి సో భర్తలను కోల్పోయి విధవలుగా మారతారో వాళ్లకు తిరిగి పునర్వివాహం చేయడం, ఇటువంటి అంశాలను ముఖ్యంగా ఈ యొక్క నాటకం అనేది మనకు తెలియజేస్తుంది. సో మరి ఈ గురజాడ అప్పారావు గారు మనకు టార్గెట్ చేసినటువంటి అంశం ఏంటి అంటే, సో విడో రీమ్యారేజ్ అంటే వితంతు వివాహాలు. సో ముఖ్యంగా ఈ యొక్క ఈ సోషల్ రిఫార్మ్ అంటే ఈ యొక్క సంఘ సంస్కరణకు ఆయన శ్రీకారం చుట్టారు ఈ కన్యాశుల్కం ద్వారా అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ నాటక యొక్క పాత్రల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పాత్రల ద్వారా ఈ నాటక సారాంశాన్ని మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముఖ్యంగా ఈ క్యారెక్టర్స్ ని మనము రెండు భాగాలుగా విడగొట్టుకున్నాం అర్థం అవ్వడం కోసం. మనకిక్కడ రెండు అగ్రహారాలు ఉన్నాయి, ఒకటి కృష్ణరాయపుర అగ్రహారము, మరి రెండవది రామచంద్రపుర అగ్రహారము. కృష్ణరాయపుర అగ్రహారంలో కొందరి క్యారెక్టర్లు, అలాగే రామచంద్రపుర అగ్రహారంలో మరికొన్ని క్యారెక్టర్లు మనం చెప్పుకోబోతున్నాం. ముందుగా కృష్ణరాయపుర అగ్రహారంలో ఉండే క్యారెక్టర్స్ మనం చూద్దాం. అయితే అగ్రహారము అంటే మనకిక్కడ అగ్రవర్ణానికి చెందిన బ్రాహ్మణులు ఉండేటువంటి నివాస ప్రాంతాలని ఆ రోజుల్లో అగ్రహారాలు అని పిలిచేవాళ్ళు. మరి ఈ అగ్రహారంలో ఉన్న వ్యక్తులలో ముఖ్యుడు అగ్నిహోత్రావధానులు. మరి ఈయన కృష్ణరాయపుర అగ్రహారీగుడుగానే కాక ఒక దుడుకు స్వభావం కలిగిన వాడు కూడా మనకు దర్శనమిస్తాడు. అంటే ఈయన యొక్క కఠిన హృదయము మనకు ఈ యొక్క నాటకంలో మనం చూడొచ్చు. ఇక్కడ కఠిన హృదయము అని మనం ఎందుకు చెప్తున్నాము అంటే, తన పిల్లల్లో చిన్న పాప అయినటువంటి సుబ్బమ్మని, 9 సంవత్సరాలు ఉన్నటువంటి సుబ్బమ్మని ఒక 70 సంవత్సరాలు ఉన్న వృద్ధుడికిచ్చి వివాహం చేయడానికి నిశ్చయిస్తాడు. అందుగల కారణం ఏంటి అంటే, ఆ రోజుల్లో కన్యాశుల్కంతో తీసుకున్న డబ్బుల ద్వారా వాళ్లకున్న అవసరాలు తీర్చుకున్నటువంటి వాళ్ళు. ఆ కోణంలోనే తనకున్నటువంటి కుమారుడికి వివాహం చేయడానికి ఇంకొక అమ్మాయిని కొనే నేపథ్యంలో సో తన కూతురుని అమ్మి అమ్మగా వచ్చినటువంటి ధనంతో తన కుమారుడికి వివాహం చేయాలని నిర్ణయించుకుంటాడు. సో ఆ భాగంగానే ఆయన ఆ వివాహానికి ఒక ముసలివాడితో కుదర్చడం జరుగుతుంది. మరి నెక్స్ట్ క్యారెక్టరు వెంకమ్మ క్యారెక్టర్. సో ఈ వెంకమ్మ అగ్నిహోత్రావధానులు భార్య క్యారెక్టరు. సో ఈవిడ మనకు తెలుసు ఒక భారతీయ స్త్రీ భర్త మాటకు ఎదురు చెప్పలేదు, అలాగే తన మాటను జవదాటలేదు. సో మనకి అటువంటి క్యారెక్టర్గానే మనం ఈ వెంకమ్మను చూడొచ్చు. తన భర్త నిర్ణయించినటువంటి ఆ వివాహము తనకు నచ్చకపోయినప్పటికీ ఎదురు చెప్పే ధైర్యం లేక తనను తాను తనువు చాలించుకోవాలనుకున్నటువంటి ఒక క్యారెక్టరు. అంటే ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వెనకాడినటువంటి ఒక క్యారెక్టరు. ఎందుకంటే ఒక నిస్సహాయరాలిగా భర్తను ఎదిరించలేక తన కూతురు వివాహాన్ని ఆపలేక సో మదన పడేటువంటి ఒక క్యారెక్టరు. సో అలాగే ఆత్మహత్య కూడా చేసుకోవాలనేటువంటి ఒక క్యారెక్టర్గా మనం వెంకమ్మ క్యారెక్టర్ చూడొచ్చు. నెక్స్ట్ క్యారెక్టర్ మనకు బుచ్చమ్మ. మరి ఈ బుచ్చమ్మ ఎల్డర్ డాటర్ ఆఫ్ అగ్నిహోత్రావధానులు. మరి ఈ కుటుంబంలో ఈ అగ్నిహోత్రావధానులు పెద్ద కుమార్తెగా బుచ్చమ్మ మనకు దర్శనమిస్తుంది. అయితే ఈ బుచ్చమ్మకు కూడా అదే ధనాశతో అగ్నిహోత్రావధానులు చిన్న వయసులో ఒక ముసలివాడికి వివాహం చేయడంతో
ఆ ముసలి వ్యక్తి చనిపోగానే బుచ్చమ్మ విధవగా మారి తిరిగి తన పుట్టింటికి వచ్చేసి అక్కడ ఒక మెయిడ్ సర్వెంట్ గా ఉండిపోతుంది. ఇక్కడ మనం మెయిడ్ సర్వెంట్ అని ఎందుకు అంటున్నాము అంటే ఆ రోజుల్లో భర్త చనిపోయినటువంటి స్త్రీలు తిరిగి పుట్టింటకు వచ్చేసి అక్కడ ఉన్నటువంటి వెట్టి చాకరీ మొత్తం చేస్తూ ఉండేవారు. సో ఆ కోణంలోనే మనకి బుచ్చమ్మ కూడా తన పుట్టింటిలో ఒక వెట్టి చాకరీ చేస్తూ అంటే జీతం లేని పని మనిషిగా అంటే ఇక్కడ మనం పెయిడ్లెస్ మెయిడ్ సర్వెంట్ గా చెప్పుకోవచ్చు. సో పని చేసేటువంటిది. అలాగే ఈ బుచ్చమ్మ ఒకనొక సందర్భంలో ధైర్యం కూడగట్టుకుని తన తండ్రి నిర్ణయించినటువంటి వివాహాన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేస్తుంది. ఆ కోణంలోనే అగ్నిహోత్రావధానులు తను తింటూ ఉన్నటువంటి దద్దోజనాన్ని అంటే ఒక పెరుగన్నాన్ని పెరుగన్నం ఆకుని బుచ్చమ్మ ముఖాన కొట్టడం కూడా మనం చూస్తాం ఈ కథలో. సో దీన్ని బట్టి ఇతను ఎంత బార్బేరియస్ గా ప్రవర్తిస్తున్నాడో మనం చూడొచ్చు. అంటే ఒక బ్రూటల్ గా ఒక ఒక క్రూరంగా ప్రవర్తించేటువంటి ఒక క్యారెక్టర్ గా కూడా మనం చూడొచ్చు. మరి మన నెక్స్ట్ క్యారెక్టర్ సెంట్రల్ క్యారెక్టర్ ఎవరు అంటే సుబ్బమ్మ. మరి ఈమె వివాహం చేయడానికే తన తండ్రి ఒప్పందం కుదుర్చుకుంటాడు ఒక మధ్యవర్తితో. సో మరి ఈ యంగర్ డాటర్ ఏమీ తెలియనటువంటి ఒక పసిపాపాయి ఆడుకునేటువంటి వయస్సు, అటువంటి వయస్సు ఉన్నటువంటి పాపాయిని ఒక వృద్ధుడికిచ్చి వివాహం చేయాలి అని తన తండ్రి నిర్ణయించడం అనేటువంటిది ఈ కథలో మనం ప్రధానంగా చూడొచ్చు. మరి నెక్స్ట్ క్యారెక్టర్ వెంకటేశం. ఈ వెంకటేశం వచ్చేసి మన అగ్నిహోత్రావధానుల యొక్క కుమారుడు. మరి ఇతనికి వివాహం చేయాలి. సో ఆ వివాహం చేయాలి అంటే ఇంకొక అమ్మాయిని కొనాలి అంటే తనకు ధనం కావాలి. ఆ ధనాన్ని తన కుమార్తెను అమ్మి వచ్చినటువంటి ధనంతో కొనాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక్కడ వెంకటేశం మరి 10వ తరగతి పాసు కానటువంటి విద్యార్థి, అంటే ఎన్నిసార్లు ప్రయత్నించినప్పటికీ సో అతను దండయాత్రలు చేస్తూ ఉంటాడు, ఫెయిల్ అవుతూ ఉంటాడు, తండ్రి కోపానికి గురవుతూ ఉంటాడు. సో అదే కోణంలో సో పట్టణంలో గిరీశంతో అతను సావాసం చేసి చుట్ట కాల్చడం కూడా నేర్చుకుంటాడు. సో ఇది కూడా కాస్త మనకు హాస్యాన్ని కూడా మనకు పండిస్తుంది ఈ కథలో. మరి గిరీశం వెంకటేశం మధ్య చోటు చేసుకున్నటువంటి సంభాషణ సో మనకు కాస్త హాస్యాన్ని తెప్పించేటువంటి క్యారెక్టర్ గా కూడా మనకు ఇక్కడ అప్పారావు గారు సృష్టించారు. మరి నెక్స్ట్ క్యారెక్టర్ కరాటక శాస్త్రి. ఈయన బ్రదర్ ఇన్ లా ఆఫ్ అగ్నిహోత్రావధానులు. ఇక్కడ ఈ కరాటక శాస్త్రి స్వయాన వెంకమ్మకు అన్న క్యారెక్టర్. సో మరి ఈ వెంకమ్మ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ అన్నగారు అనేటువంటి కరాటక శాస్త్రులు సో వెంకమ్మ బాధ చూడలేక, ఇక్కడ చూడలేక అంటే మరి తన చిన్న కూతురి వివాహాన్ని తప్పించే ప్రయత్నం చేస్తానని తన యొక్క చెల్లెల్ని ఒక ఆలోచనని తప్పించేటువంటి ఒక క్యారెక్టర్. తన చిన్న కుమార్తె వివాహాన్ని ఆపలేని నిస్సహాయ స్థితిలో ఆత్మహత్య చేసుకుంటాను అనే సందర్భంలో కరాటక శాస్త్రి ఒక మాట ఇస్తాడు. సో ఎలాగైనా ఈ వివాహాన్ని తను తప్పిస్తానని అక్కడ మాట ఇవ్వడంతో ఆవిడ ఆ యొక్క ఆలోచన నుంచి విరమించుకుంటుంది. మరి మహేషం. సో మహేషం వచ్చేసి డిసైపుల్ ఆఫ్ కరాటక శాస్త్రి. సో ఇక్కడ కరాటక శాస్త్రి దగ్గర కాస్త విద్యను అభ్యసించడానికి శిష్యుడిగా చేరినటువంటి ఒక క్యారెక్టరు. మరి ఈ కరాటక శాస్త్రి మహేషం సహాయంతోనే తన యొక్క మేనగోడలి వివాహాన్ని తప్పిస్తాడు. సో ఈ ఇవి మనకు ముఖ్యమైనటువంటి క్యారెక్టర్స్ మన ఈ కృష్ణరాయపుర అగ్రహారానికి చెందినటువంటి క్యారెక్టర్స్. ఇప్పుడు రామచంద్రపుర అగ్రహారంలోని క్యారెక్టర్స్ మనం చూద్దాం. ముందుగా ఈ రామచంద్రపుర అగ్రహారంలోని చెప్పుకోదగ్గ క్యారెక్టర్ మరియు సుబ్బమ్మగా చెప్పబడే ఆ 9 ఏళ్ల అమ్మాయిని వివాహం చేసుకోబోయేటువంటి వృద్ధుడు ఈ వ్యక్తే. ఈయన పేరు లుబ్ధావధానులు. ఈయన రామచంద్రపురం అగ్రహారికుడు. సో ముఖ్యంగా ఈయనకి ఆలోచన ఉండదు. కాకపోతే వరుసకు తన బావమరిది అయినటువంటి రామప్ప పంతులు డబ్బు ఆశతో ఒక మధ్యవర్తిత్వం చేసి తనకు వివాహం చేస్తే డబ్బులు వస్తాయనే దురుద్దేశంతో సో ఇతని మనసును ఆ పసిపాపాయిని పెళ్లి చేసుకునే విధంగా మార్చే ప్రయత్నం చేస్తుంది. సో ఇది ఈ లుబ్ధావధానులు యొక్క క్యారెక్టరు. మరి ఈ లుబ్ధావధానుల యొక్క కుమార్తె మీనాక్షి, ఏ విడౌడ్ డాటర్ ఆఫ్ లుబ్ధావధానులు. సో ఈవిడకు కూడాను అలాగే చిన్నతనంలో వివాహం చేసేసి ఒక ముసలివాడికిచ్చి వివాహం చేయడంతో భర్త చనిపోవడంతో ఆవిడ విధవగా తన ఇంట్లోనే అంటే పుట్టింటికి వచ్చి
ఉండిపోవడం జరుగుతుంది. సో మీనాక్షి కూడాను ఈ వయసులో తన తండ్రి గారికి అది తగదని ఎన్ని విధాలుగా చెప్పినప్పటికీ ఈయన ఒక మూర్ఖత్వంతో వినకపోగా సో ఆ వివాహం ఎటు తిరిగి చేసుకోవాలనే ప్రయత్నంలో ఉంటాడు. సో ఇది మనకు మీనాక్షి క్యారెక్టర్. మరి ఇక్కడ అసలు క్యారెక్టర్ ఎవరు అంటే రామప్ప పంతులు. సో ఈయనే ఒక మధ్యవర్తిత్వం చేస్తున్నటువంటి వ్యక్తి, ఒక అవకాశవాది. సో ప్రతి ఒక్క అంశాన్ని కూడా తనకు అనుకూలంగా మలుచుకునేటువంటి ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. సో పెద్ద మనిషిగా చలామణి అవుతూ ఉంటాడు. మరి కారణం ఆఫ్ రామచంద్రాపురం అగ్రహారం అండ్ బ్రదర్ ఇన్ లా ఆఫ్ లుబ్ధావధానులు. సో మరి ఈ రామచంద్రాపుర అగ్రహారానికి సో కరణంగా ఉంటూ ఉంటారు. సో కరణము అంటే ఆ రోజుల్లో ఇప్పుడు మనకు విఆర్ఓస్ ఉన్నట్లుగా ఆ రోజుల్లో కరణము ఉండేవాళ్ళు అనమాట. సో అంటే ఆ గ్రామానికి సంబంధించినటువంటి భూమి మరియు హద్దులు నిర్ణయించేటువంటి వ్యక్తులు అనమాట. సో మరి ఈ విఆర్ఓగా ఉంటూ అంటే ఆ రోజుల్లో కరణంగా పిలువబడేటువంటి రామప్ప పంతులు సో ధనాశతో మరి ఈ లుబ్ధావధానుల యొక్క మనస్సుని పూర్తిగా కలుషితం చేసి ఆ చిన్న పాపాయిని వివాహం చేసుకోవాలి అని ఒప్పించేటువంటి ఒక వ్యక్తి. మరి నెక్స్ట్ క్యారెక్టర్ ఒక రకంగా చెప్పాలి అంటే ఈ క్యారెక్టర్ ఇది విలన్ క్యారెక్టర్ అని చెప్పలేం, అలాగే హీరో క్యారెక్టర్ అని చెప్పలేం. సో అంటే మధ్యవర్తిత్వంగా ఉంటుంది. ఆ క్యారెక్టర్ పేరే గిరీశం. మరి ఈ గిరీశం అనేటువంటి వ్యక్తి లుబ్ధావధానులకు కజిన్. అంటే ఈ లుబ్ధావధానులు మరియు గిరీశం ఇద్దరు కూడా చిన్నాన్న పెదనాన్న పిల్లలు. సో ఈ గిరీశం ఏంటి అంటే ఒక ఎడ్యుకేటెడ్ మ్యాన్ గా మనకు ఈ కథలో కనిపిస్తాడు. అలాగే ఇతను ఒక వ్యసనపరుడు. ఇక్కడ వ్యసనము అంటే ఒక వెస్టర్న్ కల్చర్ ని అనుసరిస్తూ వాళ్ళ యొక్క విధానాన్ని ఇతను ఇతరులకు కూడా ఆపాదించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందులో భాగంగానే ఇతను ఎక్కువగా చుట్టగాలుస్తూ ఉంటాడు. మరి ఆ వెంకటేశం ఎవరైతే అగ్నిహోత్రావధానులు అబ్బాయి ఉన్నాడో ఆ వెంకటేశాన్ని కూడా తప్పుదారి మళ్లించేటువంటి వ్యక్తి, అతనికి కూడా ఇతని యొక్క వ్యసనాలను నేర్పించేటువంటి వ్యక్తిత్వం. సో ముఖ్యంగా ఇతను డాన్సింగ్ గర్ల్స్ వెంట పడుతూ ఉంటాడు. ధనాన్ని చాలా సులువుగా సంపాదించాలనుకుంటాడు. అంటే ఒక అడ్డదారిలో సంపాదించాలి అనుకుంటూ ఉంటాడు. సో అటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు గిరీశం. సో మరి గిరీశంకి మధురవాణి క్యారెక్టర్ అతి చేరువుగా ఉంటుంది. ఇక్కడ మధురవాణి అనేటువంటిది ప్రాస్టిట్యూట్. ఇక్కడ మనకు సాని అని రాయబడుతుంది. సాని అంటే ఆ రోజుల్లో సానిని మనము ప్రాస్టిట్యూట్ గా పిలువబడతాము. అయితే కొన్ని విలువలు ఉన్నటువంటి వ్యక్తిగా ఈ మధురవాణి యొక్క క్యారెక్టర్ ని గురజాడ అప్పారావు గారు చిత్రీకరించారు. సో మరి గిరీశము కొద్ది రోజులు మధురవాణితో కలిసి ఉండడం, అంటే ఈ మధురవాణి గిరీశం అంటే పంచన ఉండడం, మరి మధురవాణి యొక్క కావలసినటువంటి పనులన్నీ కూడా ఈ గిరీశం చక్కబెడుతూ ఉండడం, తన అవసరాలు తీర్చుకోవడం ఇలాంటివంటివి చేస్తూ ఉంటాడు. సో మధురవాణి క్యారెక్టర్ పరంగా ప్రాస్టిట్యూట్ అయినప్పటికీ సో ఎన్నో విలువలతో కూడుకున్నటువంటి వ్యక్తిగా మనం ఈ నాటకంలో చూడొచ్చు. సో మరి ఇది మధురవాణి క్యారెక్టర్. సో ఈ మధురవాణి లుబ్ధావధానులతో సుబ్బమ్మ వివాహాన్ని చెడగొట్టేటువంటి ప్రయత్నంలో కూడా ఈవిడ సహాయం చేస్తారు కరాటక శాస్త్రికి. సో ఒక దయాగుణం కలిగినటువంటి ఒక స్త్రీగా మనం ఈ క్యారెక్టర్ లో చూడొచ్చు. మరి నెక్స్ట్ క్యారెక్టర్ పూటకూళ్ళమ్మ, ఏ విడౌడ్ ఓనర్ ఆఫ్ ఏ లోకల్ ఫుడ్ కోర్ట్. సో ఇక్కడ పూటకూళ్ళమ్మ అంటే ఆ రోజుల్లో ఇక్కడ ఎవరైతే మనకు పొరుగురు నుంచి ఆ ఊరు వస్తారో అటువంటి వాళ్లకు ఫుడ్ అమ్మేటువంటి ఒక వ్యక్తి. అంటే ఆవిడ ఒక విధవ కావడంతో ఆవిడకి ఎటువంటి ఆదరణ లేదు. సో సంపాదన కోసం ఆవిడ చేసేటువంటి వృత్తి ఏంటి అంటే హోటల్ నడపడం. మనం ఈ రోజుల్లో హోటల్ అని చెప్తూ ఉంటాం. సో ఆ రోజుల్లో అన్నాన్ని వండి సో ఉన్న వాళ్ళకి అన్నాన్ని పెట్టి ఆవిడ డబ్బులు సంపాదించేటువంటి వ్యక్తి. సో మరి గిరీశము ఇక్కడ పూటకూళ్ళమ్మను కూడా ఫ్లడ్ చేస్తూ ఉంటాడు. ఆయన పనే అది. అంటే కనపడిన ఆడవాళ్ళని ఫ్లడ్ చేయడం, వీలైనంత వరకు వాళ్ళ దగ్గర అవసరాలు తీర్చుకోవడం, అంటే డబ్బులు తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటాడు. మనం యాక్ట్ వన్ లో మొదలవగానే సో గిరీశము పూటకూళ్ళమ్మతో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ని తలుచుకుంటూ మనకు సీన్ స్టార్ట్ అవుతుంది. అదేంటంటే ఒక 20 రూపీస్ ఈ పూటకూళ్ళమ్మ దగ్గర తీసుకున్నట్టు సంతలో కూరగాయలు తెచ్చిస్తానని చెప్పి తీసేసుకుని డాన్సింగ్ గర్ల్స్ పైన ఖర్చు పెట్టేసి సో పూటకూళ్ళమ్మ తిరిగి అతను అడిగితే ఆ డబ్బులు ఖర్చు అయిపోయిందని చెప్పి ఆమెతో వైరం పెట్టుకునేటువంటి క్యారెక్టర్ మనం ఇక్కడ చూస్తూ ఉంటాము. ఆ సందర్భంలోనే వీళ్ళిద్దరి మధ్య తగువులాడడం,
అప్పుడు గిరీశము ఆ ఊరు వదిలి పారిపోవాలి ఎందుకంటే ఇంకా చాలా వాళ్ళ దగ్గర అప్పులు చేశాడు ఇంకా ఎవరినో ఒకరిని ఒక ఆడవాళ్ళని ఏదో చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళు కూడా ఇతని మీద పగబట్టడం ఇటువంటివన్నీ కూడా తనకు ఇబ్బందిగా భావించి అతను వెంకటేశం సహాయంతో ఈ అగ్నిహోత్రావధాలను వాళ్ళ ఇంట్లో చేరేదానికి కూడా ప్రయత్నం చేస్తాడు. సో ఈ పూటకూళ్ళమ్మను ఆ తగువులాటలో భాగంగా గిరీశము ముండా అని కూడా పిలుస్తూ ఉంటారు. ముండా అనేటువంటిది ఒక సాంస్క్రిట్ వర్డ్, ముండన్ అనేటువంటి వర్డ్ నుంచి వచ్చింది. ముండన్ అంటే ఇక్కడ ఈ గుండు కొట్టించుకోవడం అనమాట, అంటే కేశఖండన అంటారు కదా, భర్త చనిపోయినప్పుడు ఆ రోజుల్లో సో గుండు కొట్టుకునేటువంటి వాళ్ళు. ఆ విధంగా ముండా అని తిట్టుమాటలు కూడా పూటకూళ్ళమ్మను అంటూ ఉంటాడు. సో ఇది పూటకూళ్ళమ్మ క్యారెక్టర్. మరి సౌజన్యరావు పంతులు ఈయన వకీల్ క్యారెక్టర్. సో ముఖ్యంగా లాస్ట్ లో మనకు క్లైమాక్స్ వచ్చేటప్పటికి ఈ సౌజన్యరావు పంతులు ఒక గొప్ప సంఘ సంస్కర్తగా మనం చూడొచ్చు. సో ఈయన ఏంటంటే బాల్య వివాహాలను అలాగే యాంటీ ప్రాస్టిట్యూటిజం అంటే ఇక్కడ అంటే వ్యభిచారాన్ని కూడా ఆయన వ్యతిరేకిస్తూ ఉంటాడు. అటువంటి గొప్ప వ్యక్తి. మరి ఈయన సహాయంతో మధురవాణి కర్ణాటక శాస్త్రికి ఆ అమ్మాయి యొక్క వివాహాన్ని తప్పించే ప్రయత్నం చేయడంలో ఈయన పాత్ర కూడా సో ఉంటుంది. ఇది మనకు రామచంద్రపుర అగ్రహారానికి సంబంధించినటువంటి కొన్ని క్యారెక్టర్స్. మరి ఈ రెండు క్యారెక్టర్ల మధ్య జరిగేటువంటి ఈ సంభాషణ చోటు చేసుకున్నటువంటి అంశాల మనకు సారాంశమే ఈ కథ యొక్క సారాంశంగా ఉంటుంది. మరి నెక్స్ట్ వీడియోలో మనము ఈ అన్ని యాక్స్ అంటే టోటల్ 7 యాక్స్ యొక్క పూర్తి సారాంశాన్ని తెలుసుకోబోతున్నాం. మరి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.